Welcome back. Pradhani Modi Hyderabad tour pai TRS BJP netala madhya maatala tootalu pelutunnayi. Ee rendu partyla madhya protocol ragadam mudrindi. Asalu Pradhani Modi ni CM KCR enduku receive cheskovatam ledu. Tarashu protocol vivadam enduku vostundi. Samasya ekkada start ayindi. TRS netalu chebutunna vaadana enti? రాష్ట్రంలో ప్రోటోకాల్ వివాదం పెద్ద సమస్యగా మారింది. ప్రధాని వచ్చినప్పుడల్లా ప్రోటోకాల్ పాటించడం లేదని అధికార టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. వరుసగా 3 సార్లు ప్రధాని మోదీ తెలంగాణకొచ్చినా సీఎం కేసీఆర్ స్వాగతం పలకకపోవడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఐఎస్బీ స్నాతకోత్సవంలో ప్రధానికి ప్రోటోకాల్ పాటించకపోవడం, రాష్ట్రంలో గవర్నర్కు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ను టార్గెట్ చేశారు. అయితే ప్రోటోకాల్ వివాదంపై టీఆర్ఎస్ నేతలు స్పష్టత ఇస్తున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ స్వాగతం పలకకపోవడంపై తప్పేమీ లేదని కేబినెట్ మంత్రులు సమర్థిస్తున్నారు. మోదీకి సీఎం కేసీఆరే కాదు, ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ముఖ్యమంత్రులు స్వాగతం పలకడం లేదన్నారు గులాబీ నేతలు. ఇందుకు కారణం ఇచ్చుపుచ్చుకునే తత్వం మోదీ దగ్గర లేదని, అందుకే ప్రధానికి ఈ పరిస్థితి ఎదురవుతుందని కేబినెట్ మంత్రులు గుర్తు చేస్తున్నారు. తమిళనాడు సీఎం మోదీని బీజేపీని తిట్టింది దేశమంతా చూసిందన్నారు. కానీ ప్రైమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు ఈ ప్రవర్తన మీదే ఒక పొలిటికల్ పార్టీ, మీ నాయకులు మాట్లాడే భాషను మీరు కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది, మీరు ఎప్పుడు పడితే అప్పుడు చుట్టపుచూపుగా వచ్చేసి ఏది పడితే అది మాట్లాడి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం, తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశ భూభాగంలోనే ఉన్నది. మీరు దయచేసి ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్రానికి ఏం చేస్తారు, ఈ రాష్ట్రానికి ఏం చేయబోతారు చెప్పాలి. కేంద్రంలో మీ చేతిలో ప్రభుత్వం పెట్టుకొని నాకు అధికారం కావాలని మాట్లాడతారు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి. కాబట్టి మీ ప్రవర్తన శైలి ఎక్కడ కూడా బాగలేదు ప్రైమ్ మినిస్టర్ గారు. ఇప్పటికైనా కానీ మీకు ఈ దేశంలో ఉన్నటువంటి ఏవైతే వేరే రాజకీయ పార్టీలు ప్రభుత్వాలను రన్ చేస్తున్నటువంటి పార్టీల ముఖ్యమంత్రులు ఎందుకు ఎయిర్పోర్ట్కి వస్తలేరో ఆత్మీయ పరిశీలన చేసుకోండి. అసలు ఈ ప్రోటోకాల్ వివాదం మోదీనే మొదలు పెట్టారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. భారత్ బయోటెక్ కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రధాని కార్యాలయం సీఎం కేసీఆర్ను హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పారని, అప్పటి నుంచే ఈ వివాదం మొదలైందని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. మతం చిచ్చుపెట్టి ప్రయోజనం పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. మోదీ అమిత్ షా వచ్చి రాష్ట్రం గురించి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఆయన తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, కానే కాదు రానే రాదు అన్న తెలంగాణను తెచ్చి చూపిన నాయకుడు కేసీఆర్ గారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. మీరు కేసీఆర్ గారిని పట్టుకొని ఏదో బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఇది గుజరాత్ కాదు, ఇది పోరాటాల గడ్డ, ఇది ఉద్యమాల అడ్డ. చైతన్యవంతమైనటువంటి తెలంగాణలో మా ప్రజలు గుజరాత్ ప్రజల్లాగా మోసపోవడానికి సిద్ధంగా లేరు. తెలంగాణకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. ఈ అభివృద్ధి, సంక్షేమం అనేది కేసీఆర్ గారి వల్ల సాధ్యము అని తెలంగాణ ప్రజలు స్పష్టంగా నమ్ముతున్నారు. కనుకనే 2 సార్లు అద్భుతమైనటువంటి అధికారాన్ని ఇలా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కట్టారు. మమ్మల్ని తిట్టడానికి వస్తున్నారో లేక హైదరాబాద్ అభివృద్ధి చూసి వెళ్ళడానికి వస్తున్నారో అర్థం కావడం లేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు బాధితరాహిత్యంగా మాట్లాడుతున్నారని, కాబట్టే మోదీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అన్నారు. మీరు వచ్చినప్పుడు అలా టూరిస్ట్ లాగా రావడము, మమ్మల్ని కేవలం తిట్టడానికి వస్తున్నారో ఇక్కడ హైదరాబాద్ నగర అభివృద్ధి చూసి వెళ్ళడానికి వస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికి అయితే టూరిస్ట్ లాగా వచ్చిపోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు టూరిస్టులు ఎవరో, ఈరోజు పర్మనెంట్ గా ఉండేది ఎవరో, ఈ రాష్ట్రాన్ని కాపాడేది ఎవరో తెలుసు కాబట్టి డెఫినెట్ గా రాబోయే కాలంలో ఈ యొక్క తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ఒక ఆస్తిగా భావించుకుంటారు కాబట్టి డెఫినెట్ గా కేసీఆర్ గారిని ఆ కుటుంబంగా మరొకరని చెప్తున్నారు. ఇదిలా ఉంటే మోదీని విమర్శించే హక్కు టీఆర్ఎస్ కు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ రోజుకి 18 గంటలు పనిచేస్తే కేసీఆర్ నెలకు 18 గంటలు చేస్తారని సెటైర్ వేశారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలక దేశం తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ చెంప చెల్లుమనిపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదు. నరేంద్ర మోడీ గారు దేశం కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తారు. మన ముఖ్యమంత్రి నెలకు 18 గంటలు పనిచేస్తారు. ఎన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉంటారో,
ఎన్ని రోజులు ప్రగతి భవన్లో ఉంటారో ఆ భగవంతుని కూడా తెలియదు. ప్రగతి భవన్లో ఉన్నప్పుడు కూడా వారు ప్రజలను కలవరు. మరి అటువంటి పార్టీ మీద పూర్తిగా తెలంగాణ భవిష్యత్తు ప్రగతి భవన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిచెన్లో డైనింగ్ టేబుల్ మీద కేసీఆర్ కుటుంబం నిర్దేశిస్తుంది, నిర్ణయిస్తుంది. మీరు దేశాన్ని ఉద్ధరిస్తారా? మీ కుటుంబ పాలన గత 8 సంవత్సరాలుగా తెలంగాణలో వెలగబెట్టింది సరిపోదా? దోచుకున్నది సరిపోదా? దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు వస్తుందో రాదో కానీ తెలంగాణలో మాత్రం తప్పకుండా మార్పు వస్తుంది. ప్రధాని ప్రోటోకాల్ వివాదంపై అధికార టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజా పరిణామాలు చూస్తే ఇక ఈ దఫా ప్రధాని రాష్ట్రానికి ఎప్పుడొచ్చినా సీఎం కేసీఆర్ స్వాగతం పలికే పరిస్థితి ఉండదని తేలిపోయింది.